నిన్న ప్రెస్ మీట్లో నేను చూసిన, నేను సహజంగా చూను వీళ్ళ ప్రెస్ మీట్లు, నిన్న ఎందుకో చూసిన, గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడినారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ టేక్అవుట్ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది. పొరపాటున కూడా ఒకటి కాదు, గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కి స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్. గూగుల్ టేక్అవుట్ ఈజ్ నాట్ అక్యురేట్, యాక్యురేట్ లొకేషన్ కాదు. గూగుల్ టేక్అవుట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు. 20 మీటర్ల నుంచి 1000 మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, నువ్వు ఫోన్లో వైఫై వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది, ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి యాక్యురసీ ఉంటుంది. సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది, ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది. సో గూగుల్ టేక్అవుట్ నువ్వు ఈరోజు ఎక్కడున్నావు అనేది 3 ఏళ్ల తర్వాత నువ్వు తీసింది అది, అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో. సో ఆ రకమైనటువంటి లోపభూయిష్టమైన గూగుల్ టేక్అవుట్ని అడ్డం పెట్టుకొని, ఒకటి దస్తిగిరి హియర్స్ ఎవిడెన్స్ అండి, దస్తిగిరితో స్వయంగా అవినాష్ రెడ్డో భాస్కర్ రెడ్డో శంకర్ రెడ్డి మాట్లాడని చెప్పాడు, నాకు ఎరగంగిరెడ్డి చెప్పాడు పెద్దోళ్ళు వెనకలు ఉన్నారు మనకు డబ్బులు ఇస్తారని చెప్పి ఎరగంగిరెడ్డి, దట్ ఈస్ హియర్స్ ఎవిడెన్స్, ఆడా ఇడా ఇన్నది అది, అది ఒక హియర్స్ ఎవిడెన్స్. రెండోది గూగుల్ టేక్అవుట్, ఇందాక నేను చెప్పింది. ఈ గూగుల్ టేక్అవుట్ ఆధారంగా అంటే ఇప్పుడు మా కాంపౌండ్లో ఉన్నాడన్న వ్యక్తి పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ దగ్గరైనా ఉండొచ్చు 1000 మీటర్ల కరెక్షన్ ఫ్యాక్టర్ అంటే. సో అండ్ నోట్ దిస్ పాయింట్, ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో. సో అటువంటి, అండ్ 1 ఇయర్ బ్యాక్ ఫస్ట్ ఐఓ ఉన్నప్పుడు ఇదే గూగుల్ టేక్అవుట్ సునీల్ యాదవ్ ఫోన్లో నుంచి చేసినారు 2 ఇయర్స్ బ్యాక్. ఆ రోజు ఏం లోపం కనిపించలేదు వీళ్ళకు? రామ్ సింగ్ సునీత కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది? రామ్ సింగ్ సునీతక్క కాంబినేషన్ కలిసినాకనే ఎందుకు లోపం కనిపిస్తూ ఉంది? అంటే గూగుల్ టేక్అవుట్ను ఫ్యాబ్రికేట్ చేసినారా? పోనీ ఇది కూడా ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఇందాక 4-5 ఉదాహరణలు చెప్పాను, ఇంకో ఉదాహరణ చెప్తా. గూగుల్ టేక్అవుట్ గురించి వాళ్ళు కోర్టులో కౌంటర్ వేస్తారు, వాళ్ళు కోర్టులో అఫిడవిట్ వేశారు. నేను కూడా గూగుల్ టేక్అవుట్ గురించి స్పష్టంగా వాళ్ళ ఓన్, వాళ్ళు బాగా నమ్మే వాళ్ళ అప్రూవర్ దస్తిగిరి స్టేట్మెంట్కు ఈ గూగుల్ టేక్అవుట్కు వ్యత్యాసం ఉంది. వాళ్ళు ఏమంటారు, 2:30-3 వరకు ఈ తతంగం అంతా జరిగింది ఆ ఇంట్లో అని చెప్తారు. మధ్యలో 1:50కి మా ఇంటికి వచ్చినట్టు చెప్తారు. అంటే వాళ్ళ ఓన్ అప్రూవర్ స్టేట్మెంట్ను, వాళ్ళ ఓన్ అప్రూవర్ స్టేట్మెంటే వీళ్ళ గూగుల్ టేక్అవుట్ థియరీని డిస్ప్యూట్ చేస్తూ ఉంది. సో ఇది, ఈ అంశం మేము కోర్టులో నేను కౌంటర్ అఫిడవిట్ వేసినప్పుడు వెంటనే మళ్ళీ దానికి ఏం చెప్పారు తెలుసా? మీ అందరూ చూసి ఉంటారు, దాని కౌంటర్ మళ్ళీ సిబిఐ ఏమని వేసింది తెలుసా? లేదు లేదు, మాది పొరపాటు, మేము కోర్టుకు సమర్పించింది. ఎందుకంటే వాళ్ళు పొరపాటును ఒప్పుకోలేదు అనుకోండి, వాళ్ళ అప్రూవర్ తీరి దస్తగిరి చెప్పిందంటే అబద్ధమని ఒప్పుకోవాల్సి వస్తుంది పొరపాటును ఒప్పుకోకుంటే. దాన్ని వాళ్ళు ఎలా కవరప్ చేసుకున్నారంటే కోర్టులో కౌంటర్ ఏమని వేశారంటే, లేదు లేదు, మేము ఏదైతే సమయం మెన్షన్ చేసినామో కోర్టుకు వేసిన అఫిడవిట్లో, అది గ్రీన్విచ్ మీన్ టైము, జిఎంటీ గ్రీన్విచ్ మీన్ టైము, దానికి ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ కనుక చూపాలంటే కనుక ఒక 5:30 గంట యాడ్ చేయాలా అని చెప్పి వాళ్ళే కౌంటర్ వేసినారు కోర్టుకు, సిబిఐయే కౌంటర్ వేసింది. అంటే వాళ్ళ అలిగేషన్స్ను వాళ్ళే తప్పు పట్టుకున్నారు. అంటే దానికి అది జిఎస్టీకి ఐఎస్ జిఎంటీకి ఐఎస్టీకి మధ్య 5:30 గంట వ్యత్యాసం ఉంది. సో ఆ 5:30 గంట వ్యత్యాసం నేపథ్యంలో ఇంకా టైమింగ్సే మారిపోతాయి పూర్తిగా. సో ఇంత ఇల్లాజికల్ నిందలు వేయడము, వేసిన తర్వాత మేము కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత మళ్ళీ 4 గడుచుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం. నేను కనీసం ఈ అరగంటలో మీకు 5-6 ఉదాహరణలు చెప్పా, ఏ రకంగా సిబిఐ సునీతక్క ప్రతిసారి నేను వాళ్ళ తప్పులు ఎత్తి చూపడము, వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము. కానీ ఒక అబద్ధాన్ని ఏం చేస్తే నిజమవుతుంది? అది మీరు ఎన్ని తిప్పలు పడితే అది నిజమవుతుంది? అది నిజమయ్యే సమస్య లేదు, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. కాబట్టి నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వీళ్ళందరూ కుట్ర పన్ని, చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారి, ఏబిఎన్ రాధాకృష్ణకు తొత్తులుగా మారి, వీళ్ళందరూ నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేనైతే ఏ తప్పు చేయలేదు, ఏ రోజు కుంగిపోను. అండ్ స్పష్టంగా చెప్తా ఉన్నా, నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది, రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటకు వస్తుంది. సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళీ రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నాను.